సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా అనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఏ మేరకు సిద్ధంగా ఉంది? ఇప్పటికే అంతర్గత కలహాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హస్తానికి ముందస్తు సన్నాహకాలు సాధ్యమేనా అనే క్వశ్చన్ రేజ్ అవుతోంది. అసలు రేవంత్ పాదయాత్ర చేస్తారా? అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి ప్రచారంతో రాజ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా తమ యాక్టివిటీలో స్పీడప్ పెంచాయి. ప్రజలకు చేరువడం కోసం, ప్రజలకి దగ్గర అవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయా రాదా అనేటువంటి అంశం పక్కన పెడితే, అసలు ముందస్తు ఎన్నికలు వచ్చి తీరుతాయనేటువంటి అంశంలో చాలా వరకు కూడా రాజకీయ వర్గాల్లో ఒక గట్టి అంచనాకు వచ్చి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా అదే తరహా పంతాలో ముందుకు వెళ్తా ఉన్నాయి. అసలు ముందస్తు ఎన్నికల అంశాన్ని ఈ రాష్ట్రంలో ఈసారి ఈ దఫా ముందస్తు ఎన్నికలు ఉంటాయనేటువంటి అంశాన్ని మొదటగా ప్రస్తావనకు తీసుకొచ్చింది, దీని మీద చర్చ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు అనేటువంటి అంశాన్ని చాలా ఘంటాపథంగా చాలా సందర్భాల్లో రిపీటెడ్గా చెప్తూ వచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయి కాబట్టి ముందస్తు ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ప్రజల దగ్గరకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా లేకపోలేదు. ఒకవైపు బీజేపీ పాదయాత్రలతో దూకుడుగా ప్రజల దగ్గర వెళ్తుంది. రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీగానే ఒక రాజకీయ వాతావరణం మొత్తం ఆవిష్కృతమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఈ రెండు పార్టీల మధ్య నడుస్తున్నది డూ ఫైట్ అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ప్రజల్ని దృష్టి మరల్చడం కోసం, ప్రజా సమస్యల్ని దారి మళ్లించడం కోసం, దృష్టి మళ్లించడం కోసం ఈ రెండు పార్టీలు కుమ్ముకు రాజకీయాలతోనే ఈ రకమైనటువంటి అంశాన్ని ఫైట్ రూపంలో చూపిస్తూ ఉన్నాయి. కానీ ఇది నిజమైనటువంటి ఫైట్ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటువంటి అంశం చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఏమీ లేదు అని చూపించేటువంటి ప్రక్రియలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ బీజేపీని అనూహ్యంగా పైకి తీసుకొస్తోంది, తెరపైకి తీసుకొస్తోంది. లేనిపోని గిల్లికజ్జాలతోటి రోజు మీడియాలో వార్తలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. మా అభ్యర్థులు గెలుపు గుర్రాలను ఇప్పటికే ఒక ఐడెంటిఫై చేస్తున్నాము, దాన్ని ప్రకటించడమే తర్వాయి అనేటువంటి చెప్తా ఉన్నారు. చూడాలి, ముందస్తు ఎన్నికలకు కనుక కేసీఆర్ సర్కారు వెళ్తే కాంగ్రెస్ ఏ మేరకు సంసిద్ధతగా ఉంది, కాంగ్రెస్ అప్పటికప్పుడుగా ఎన్నికల బరిలోకి ఏ రకంగా దిగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ సంతోష్తో కేఎస్ఆర్ టీవీ5 హైదరాబాద్.